bro friends ఇది చాలా డేంజర్ స్నేక్ ఇది ఓ ఫ్రెండ్స్ మేము అయితే వలైతే లాగేస్తున్నాం వలేసి గంట అవుతుంది వలైనే లాగేస్తున్నాం అంటే ఇక్కడ రూపట్ బాగుంది దరికాయ్ దరికాయ్ అంటే రూపట్ అంటే పక్క పక్క బోర్డు ఎత్తుంది అన్నమాట కొంచెం చేపలు ఎక్కువ ఉన్నట్టుగా రూపట్ ఉంది మాకు మెసేజ్లో అందుకే గంటలో లాగేస్తుంది అన్నమాట పూజ చేసిన తర్వాత వలలాగేస్తున్నాం చూద్దాం ఏముంటాయి అనేది తండ్రికి పూజ చేసాం కాబట్టి పెద్ద మోట పడిపోయారు మాకైతే తాళ్ళొచ్చే వరకు చర్రమని త్వరగా వేసే చూలా సో ఫ్రెండ్స్ ఇది ఈ వాళ్ళు ఇప్పుడు చూసి ఉంటారు బాంబులు అలా అంటారు దీన్ని బాంబులు అంటే పేల్చే బాంబులు కదా ఇది మామూలు బాంబులు కానీ దోలు తీరిపోతు లేకపోతే అప్పటికి నువ్వురా ఎనలా ఎనలా రాత్రి పడుకునుండగా దాదాపు 12 గంటలకి మీ ఫోన్ మోగింది మీరేమో డీప్ స్లీప్ లో ఉన్నారు ఆ టైంలో మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి హలో యు లవ్లీ పీపుల్ నా పేరు శిల్ప మీరు వింటున్నారు కుకు ఎఫ్ఎం చాలా సార్లు అంటే నేను వేటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు బోరింగ్ గా డల్ గా అంటే ఏంటి అబ్బా చుట్టూ సముద్రం ఇలాగే ఒంటరిగా ఉండాలా అని అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అయితే నాకు వచ్చేవి సార్ నేను వస్తేప్పుడు అయితే నేను అప్పుడే నేను ఒకటి నుంచి చూసాను అనమాట అంటే ఆన్లైన్లో చూసాను నేను ఏంటంటే అది కుకు ఎఫ్ఎం అనమాట దీంట్లో ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ మ్యూజిక్ కూడా ఉంటాయన్నమాట అది మ్యూజిక్ ఉంటే మనం తెలుగులో అంటే మనం తెలుగు కాబట్టి తెలుగులో కుకు ఎఫ్ఎం బుక్ సో విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఒక మోటివేషన్ వచ్చింది నాలో అంటే డల్గా ఉండేటప్పుడు ఒక ఎనర్జీ రావడం అంటే ఎనర్జీ అంటే ఆ విన్న తర్వాత ఒక మళ్ళీ కొత్త రకమైన ఉత్సాహం అనేది నా బాడీలో జనరేట్ అయింది అనమాట అంటే డల్గా ఉండాల్సి ఏం చేస్తాను అలా పని అన్నవాడిని 10 పని చేసే పని చేయడానికి నాకు ఒక ఎనర్జీ రావడం జరిగింది అనమాట నేను వినే బుక్స్ ఏంటంటే 10% హ్యాపీయర్ అలాగే మైండ్ సెట్ ఈ రెండు అయితే వింటూ ఉంటాను అలాగే దీంట్లో 10,000+ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతాయి సో మీకు కూడా అలాంటి ఎనర్జీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే కుకు ఎఫ్ఎం లింక్ అయితే పెడతాను అనమాట లింక్ పెట్టిన తర్వాత మీరు వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నాని 200 కూపన్స్ కూడా కానీ యూజ్ చేస్తే మాత్రం మీకు 50% ఆఫర్ వస్తుంది అనమాట అంటే వన్ ఇయర్కి 399 అనమాట అంటే నా కూపన్స్ కోడ్ నాని 200 యూజ్ చేస్తే మాత్రం మీకు 50% డిస్కౌంట్ కదా అంటే 199 మాత్రమే ఓన్లీ వస్తుంది అనమాట అలాగే రోజుకి రూపాయి కన్నా తక్కువ అవుతుంది అండ్ ఇది అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది సో ట్రై చేయండి మీరు ఏ వాళ్ళు వేసారు రెడీ పర్లేదు లాగే దీనికి అటువంటి గుడ్డని వస్తుంది ఇంకా ఆ వాళ్ళ మీద ఇదే బెటర్ ఇదే బెటర్ ఒక సరుకు రా దండి సరుకులు వస్తాయి చూడు నప్పలే
మాయా పుత్రులు పోర్షన్ లేవు ఇంకా ఏమంటున్నాడా పెద్ద పోర్షులా పెద్ద పోర్షులు ఉండకూడదు బరు కట్ తగ్గించాలి కట్ ఎక్కువ పెడితే మళ్ళీ అన్ని పోలికలు కట్టేస్తున్నారు లాగల లాగల కేగల నువ్వు గేరేకి రా డాడీ గేరైతే నువ్వు రావద్దు లేలా బాంబులు బాంబు చూడ సపోర్ట్ సపోర్ట్ చేస్తాను బాంబు ఒకసారి కళ్ళకి వెళ్ళింది అనుకో మొత్తం వాళ్ళ అంతా ఎత్తికెళ్ళిపోద్ది లాగ 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 సూపర్గా ఉంది వాళ్ళ ఓ సాబాల్ ముందుకో ఎదరకొస్తుంది తగిలినాయా తప్పించేద్దాం వెళ్ళాడు వెళ్ళాడు ఇంకా చూసారా ఫ్రెండ్స్ రుబ్బన్ పీస్ ఇలాంటి ఇంకా చూద్దాం వెళ్ళిపోయాము చంటాడు ఎంత కష్టపడి ఇంట్లో వేయడానిక పేద చిన్నదేలే కట్టుపోతుంది పోమవుతుంది తిరగలేదు తిరిగి తిరిగి ఫ్రెండ్స్ స్నేక్ ఆల్రెడీగా మాకు ఎదురుగా వచ్చింది పాము ఇది డేంజరస్ ఇసము పాయిజన్ పాము అనమాట అది కట్టపోము దులుపు ఇది తప్పించుకో తప్పించుకోండి తప్పించుకోండి మోట పోయే చూడే చిన్న పోయి పెద్ద అయిపోయింది రే డాడీ కట్ట ఎక్కువైపోయింది తగ్గించాలా తగ్గితే సరికొస్తుంది చెప్తాను వాళ్ళు అక్కడికి వెళ్ళు వాడికెళ్ళు టైట్ షర్ట్ కాదు వాడికి వెళ్ళిపో ఇంకా కప్పేద్దాం అయ్యి వెళ్ళిపోతే అవ్వదు టైం వేస్ట్ మనకి వెనక వచ్చిన ఇక్కడ చెల్లి తప్పించమ్మాయా ఇలాగ చెలిగి ఇలాగ పట్టింది ఎత్తావా ఇటు పోరా వెయ్యాలా సినిమా చూపించే సినిమా ఎలాగే అతడు సో మేము మోటార్ ఆగేటప్పుడు సినిమా అయితే అలాగ వెయ్యాలన్నమాట అది సినిమా వేసిన తర్వాత కప్పి వేయాలి లాగు మా ముళ్ళు పెట్ట ముడి తాడు బుద్ధి తాడు కింద కింద నాకు ఇది ఉమ్మినప్పుడు కింద చూపించు డాడీ నెత్తలు తగిలాయి చిన్న నెత్తలు 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 పొలక పొలక ఆ పక్క ఉంది ఉంటే చెప్తాడు కదా అడిగి కట్టపో ఉంటుంది తీసేస్తా ఓ బాబా సరైన పాము పడింది పాము చూసావా పడి
ఆగా ఆగా తీతండి తీతండి లక్ష్మణ్ 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 బ్రో ఫ్రెండ్స్ ఇది చాలా డేంజర్ స్నేక్ ఇది చూసారు కదా ఎంత ఉంది ఇది ఇది కరిస్తే మాత్రం అంతే విటచే ఇది భయం ఇది ఇది కదా చూపించనుకున్నాం లడ్డీలు పడ లడ్డీలు పో అడిలు పడిలు పో పర్లేదు ఓ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఉందో మినిమం నా ఎంత అయితే ఉంది ఇది చాలా అంటే చాలా డేంజర్ ఇది ఇది కానీ కరిసారా కరిసిందంటే డాడీ కరిస్తే టపా వెంటనే టపా అంట కరిస్తే మాత్రం వెంటనే టపా అంటున్నమాట డిస్కవర్ ఛానల్లో చూసుంటారు అలాగే ఇప్పుడు మన దగ్గర చూస్తున్నారు చూసారా ఎంత డేంజర్ ఇది ఓ బారడు ఉంది కదా బారడు ఉంది కళాశాల దగ్గర రావట్లేదు చూడడానికి ఇటు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గర అక్కడ ఉండరా బాబు నీకు పెళ్ళి అయిపోయింది ఇంకా చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని అయితే నీట్లు వేసేద్దాం ఎందుకంటే దీని ఎక్కువ సాహసం చేయకూడదు మనం సాహసం చేసామా సాహసం చేయరా మన దెబ్బకి అయిపోద్ది అనమాట ఓకే అక్కడికి బుద్ధి ముందుకు వెళ్ళిపో ఇంకా చూపించాలి దీది బోటు కింద వెళ్ళిపోయింది లేదు గాలిజీ కనిపిస్తుందా కనిపించట్లేదు సూర్యుడు ఏది చూపించింది కనిపిస్తుంది క్లారిటీగా ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఇవి కూండ్రైలు అంటాం అనమాట మేము ఇవి ఎండబెట్టి తింటే మరి వేరే లెవెల్కి ఉంటుంది ఇది ఇగో చూడండి కలర్ చూడ కలర్ పింక్ కలర్లు ఉన్నాయి ఇగో ఇదే కూండ్రై అంటారు ఇది మార్కెట్లో చాలా చవకగానే ఉంటుంది మార్కెట్లో అయితే కాకపోతే ఓ ఉన్నాడా పులి ఉన్నదా పులి లేదనుకున్నాను బాబు చూసారు కదా పులి పడింది పులి లేదనుకున్నాను దీని ఖరీదు వేసేదా వేసి 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 దా టైం వేస్ట్ ఏ డాడీ ఏ డాడీ రే పర్లేదు వెళ్ళే ఏ వేసి సరికొస్తుంది కదా వేసే ఎయ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా పులి పడలేదు అనుకున్నాం దీనికి అనేది మీకు తెలిసి ఉంటుంది చాలాసార్లు మీకు చెప్పాను కూడానా అదనమాట ఇప్పుడు మనం దీనికోసం తర్వాత మాట్లాడదాం ఇదే మాట్లాడాలి ఫస్ట్ మనం ఈ కూండ్రై ఏంటంటే చాలామంది తెలీదు దీని వ్యాల్యూ ఏంటనేది మార్కెట్లో చాలా సవగ్గా ఉంటుంది కానీ ఎండబెట్టి తింటే మాత్రం పెద్ద ఏయ్ ఎంత పెట్టింది ఎలాగ ఉంటుంది కూండ్రయ్యా కూండ్రయ్య కూండ్రయ్య అది సూపర్గా ఉంటుంది అనమాట అలాగ ఉంటుంది కూండ్రయ్య ఇదిగో ఇది ఒక డిఫరెంట్ ఫిష్ అనమాట ఇది చూసారు కదా ఇది ఇది ఒక వెరైటీ వెరైటీ ఫిష్ అనమాట ఇది చాలా వెరైటీగా ఉంది ఎక్కువ ఇదే దీని చేపని ఏమైతే నాకు తెలీదు కానీ చూడండి బతికేద్దాం ఆకుపడుతుంది
ఇదిగో తిమ్మిరి ఇప్పటికీ నాకు రెండు సార్లు సాక్కుంటుంది తిమ్మిరి అయితే. చూసారు కదా ఇది బతికిన తిమ్మిరి అనమాట. చూడండి రెండు సార్లు అయితే నాకు సాక్ కొట్టింది. ఇదిద్దాం దీన్ని కూడా ఇదిద్దాం. అది ఆల్రెడీ బతి కప్ప ఇదో ఇదో డిఫరెంట్ కప్పలు. చూసారా ఆ తిమ్మురు కళ్ళు కళ్ళు కంట్లు అయితే బుడకలు బుడకలు కుదురుతుంది అనమాట. ఆల్రెడీ కప్ప చచ్చిపోయిందా బతికుంది ఇది బతికుందిరా బతికుంది యాక్టింగ్ చేస్తుంది. ఇంకో చూడు ఇది చేప చేప చచ్చిపోయింది బతుకుంది అది కూడా చిన్న ఊపిరి ఉంది. దానికి బాగానే అన్నాయి కదా అయ్యేటి. ఇంకో చూడండి ఈ చేప ఈ చేప పేరు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా వెరైటీగా వింత వింతగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఒళ్ళాగిన తర్వాత అంత పెద్ద పాము పాము చూసి అయితే మా కెమెరామాన్ భయపడి పరిగెట్టాడు. కలసలు కదా వద్దు పడిపడి అందాం ఎందుకంటే దానికి పాయిజన్ ఉంటుంది అనమాట పెద్ద బారడ పాము కూడా. సో నా చేతులు ఏముందని చూస్తాను చెప్ప కింద కూండ్రయ్య అని. ఇంకో చూసారు ఇదే కూండ్రయ్య అంటారనమాట. సార్ అది కూండ్రయ్య చాలామందికి మా మత్స్యకారులకు తెలుసు గంగపుతులకు కూడా తెలుసు అనమాట. ఇది కూండ్రయ్య సంగతి ఏంటనేది ఏ బాగా చాలామంది మా మత్స్యకారులకి అందరికీ తెలుసు అనమాట. దాన్ని క్లిక్ చేయి డిస్ప్లే ఉంది. కూండ్రయ్య కోసం అందరికీ తెలుసు మీకు కూడా తెలియకపోతే అంటే ఇది ఇందాక మా మా బాబాయ్ చెప్పారు చూసారు కదా. అంటే ఈ ఈ సీజన్లో మాత్రమే ఉంటుంది ఈ రొయ్యలు అనేవి. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ మంత్ మారిపోయింది అనుకో మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఎవరైనా తినాలనుకుంటే హార్బర్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను హార్బర్ కూడా కొనుక్కోండి. చాలా సవక అంటే సవక అంటే ఎక్కువ డిమాండ్ లేదనమాట ఇది. కానీ ఎందుకంటే వాళ్ళకి కొంతమంది తెలియదు దీనికోసం అందుకే డిమాండ్ అనేది ఉండదు. మాకు తెలుసు కాబట్టి దీని వాల్యూ అనేది ఎండబెట్టుకుని తింటాం ఫ్రై చేసుకొని తింటాం కూరలో ఏ కూరలో వేసుకోవచ్చు అనమాట. లేదా నార్మల్గానే ఫ్రై చేసుకోవచ్చు. సూపర్ కంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కూండ్రయ్య కోసం ఇచ్చే అప్డేట్ ఇది రోజు వీడియోలో. సో నచ్చింది అనుకుంటాను మళ్ళీ ఓలేసాము చూపిస్తా ఇంక ఎలాంటి చేపలు పడతాయి ఇంక దేనికోసం కా అంటే మీకు తెలియని తెలియనివి ఏవైతే ఉన్నాయి దానికోసం కూడా మీకు చెప్తా. సో చూస్తూనే ఉండండి. మళ్ళీ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి. 750,000 దగ్గర వచ్చారు నా ఫ్యామిలీ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు తీస్తూనే ఉంటాం. మరి ఈ వీడియోతో ముగిద్దాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి.